హాయ్ ఫ్రెండ్స్, మనం సొంత వాక్యాలు అనే అంశాన్ని చాలా చిన్న చిన్న భాగాలుగా నేర్చుకోవటం మొదలుపెట్టాం కదా. అందులో ఇది 14వ భాగం. గుర్తుంచుకోండి పిల్లలు, ఏ వాక్యానికైనా ఏ పదానికైనా అర్థాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. అర్థం తెలుసుకుంటే మీరు సొంతంగా వాక్యాన్ని తయారు చేయగలుగుతారు. దానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఈ విధంగా మీకు వీడియోస్ షేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్స్ వెంటనే రిసీవ్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్, తెలుగు లెసన్స్, అలాగే గ్రామర్ వీడియోస్, అప్డేట్స్, అన్ని రకాల వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను మీకు. కాబట్టి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద షేర్ చేయండి. మొదటి వాక్యం, జగజ్జేగీయమానం అంటే జగత్తు, ఈ ప్రపంచము, ఈ లోకం చేత మిక్కిలి కొనియాడబడేది, మిక్కిలి పొగడబడేది అని అర్థం. సొంత వాక్యం, ఆగ్రాలోని తాజ్మహల్ సౌందర్యము జగజ్జేగీయమానమైనది. అదేవిధంగా ఇంకేదైనా మీకు నచ్చినటువంటిది ఏదైనా మెన్షన్ చేసి దాని పేరు ఇక్కడ రాసుకుని చక్కగా వాక్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి జగజ్జేగీయమానమైనది అంటే ఈ జగత్తు మొత్తం కొనియాడబడుతుంది మన భారతీయ సంస్కృతిని. అందుకనే నేను ఈ వాక్యాన్ని కూడా యాడ్ చేశాను. ముగ్ధులు, మురిసిపోయిన వారు అంటే చాలా ఆనందానికి గురి అయిన వాళ్ళు అన్నమాట. ఎంతో సంతోషపడ్డారు. ఏదైనా చూసి వాళ్ళు చాలా ఆనందానికి గురైతే వాళ్ళు ముగ్ధులైపోయారు. నేను చేసినటువంటి ఈ గొప్ప పని చూసి ముగ్ధులైపోయారు అని ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. అమితానందులు అని అర్థం కూడా ఉంటుంది. అమితం అంటే అనేకమైన, అన్లిమిటెడ్ అన్నమాట. అమితానందులు వాక్యం, తాజ్ సౌందర్యాన్ని చూసి యాత్రికులు నేటికి ముగ్ధులవుతున్నారు. నెక్స్ట్, వైభవోపేతం, వైభవంతో కూడినది, గొప్పదైనది. రాణి వారి వైభవోపేతమైన కొత్త బంగళా ప్రజలను బాగా ఆకర్షిస్తోంది. పునీతం, పవిత్రం, కళంకం లేనిది, ఏమచ్చ లేనిది అంటే ఎటువంటి రిమార్కు లేని వాళ్ళు, ఎటువంటి రిమార్కు లేనిది అని అర్థం అన్నమాట. సొంత వాక్యం, తమ పాపాలన్నీ పోవాలని, పునీతులు అవ్వాలనే నమ్మకంతో ప్రజలు ఏం చేస్తారు, నదులలో స్నానాలు చేస్తూ ఉంటారు కదా, దాన్నే ఇక్కడ వాక్యాన్ని రాశాను చూడండి. తమ పాపాలన్నీ పోయి పునీతులు అవ్వాలనే నమ్మకంతో ప్రజలు పుణ్య నదులలో స్నానాలు చేస్తూ ఉంటారు. గంగానది స్నానంతో మా శరీరం పునీతం అయ్యింది. ఇలా ఏ విధంగా అయినా మనం వాక్యాన్ని తయారు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా సపోర్ట్ ఇస్తాయి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.